హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి పథకాలు మరియు వాయిదా పడేటువంటి పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేటివి తెలియజేయబోతున్నారనమాట. ముఖ్యంగా నాలుగు పథకాలు అనేటివి రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కనుక ఈ తేదీని కనుక ఫిబ్రవరిలో అమలైతే ఖచ్చితంగా నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటివి ప్రజలకు అయితే రావన్నమాట. అవి ఏంటో ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. అదేవిధంగా ఈ జనవరి నెలలో కూడా ఆగిపోయినటువంటి పథకాలకు సంబంధించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండవచ్చు, ఎందుకంటే ఈ జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించిన పథకాల అప్డేట్స్ అనేటివి తెలియజేస్తున్నాను అనమాట. వన్ బై వన్గా అయితే చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ నుంచి సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్ అయితే ఉంటుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, మనము టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈ జనవరి నెలలో ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి ఈ నెల 23వ తేదీన అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి వాయిదా అయితే ఉండదన్నమాట, ఎందుకంటే మనకు ఫిబ్రవరిలో అయితే ఎలక్షన్ కోడ్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ నుంచి అయితే సో ఖాతాల్లోకి డబ్బులు అనేటివి పడడం జరుగుతుందన్నమాట. సో బటన్ అయితే కంప్యూటర్ బటన్ అయితే 23వ తేదీ నొక్కుతారు. 24వ తేదీ నుంచి అయితే సో మండలాలు జిల్లా స్థాయిగా వచ్చేసి మీటింగ్స్ అనేటివి ఏర్పాటు చేసుకొని డబ్బులు అనేటివి చెక్కులు పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి పథకాలు చూసుకున్నట్లయితే మనము 1వ తేదీ నుంచి అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ 3000 రూపాయలు పెన్షన్ పెంచిన తర్వాత ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నారో వారికి పెన్షన్ అనేది రావడం జరిగింది. 3000 రూపాయలు ఫిబ్రవరి నెల నుంచి ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకొని ఉండాలి. రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి కొన్ని కులాల వారికి అయితే ఎనేబుల్ చేయడం జరిగిందనమాట ఈకేవైసీ అప్డేట్ ఈ నెలలో. ఈ నెలాఖరు లోపలైతే వాళ్ళు ఈకేవైసీ కనుక అప్డేట్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి 3000 రూపాయలు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి వైఎస్ఆర్ పెన్షన్ కనుక అనేది ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా అమలవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 5వ తేదీన అయితే సో మనకు వైఎస్ఆర్ చేయూత పథకం అయితే ఉందండి. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఎవరైతే మహిళలు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య అయితే ఉంటారో సో వారికి సంబంధించి మాత్రము ఈ యొక్క డబ్బులు 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అయితే 4వ విడతకి సంబంధించి అయితే క్రెడిట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అవైలబుల్ అయితే ఉంది. సో మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో అబ్జెక్షన్స్ అంటే ఫస్ట్ లిస్ట్లో మీ నేమ్ రాకపోతే సో దానికి సంబంధించిన గ్రీవెన్స్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఈ నెలాఖరు లోపల ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తేదీ లోపల వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేస్తారు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి కూడా మీ పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరి అప్లికేషన్ అయితే నేమ్ అయితే ఉంటుందో ఇప్పుడు అటువంటి వారందరికీ ఖచ్చితంగా అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేతి పథకం ద్వారా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో ప్లేస్ వస్తుంది. ప్లస్ ఈ నెల అంటే మనకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అయితే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు అయితే చెక్కులు పంపిణీ జరుగుతుందన్నమాట. సేమ్ యాస్టీస్గా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే జరుగుతుందో మీటింగ్స్ అనేటివి అదే విధంగా అయితే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి జరుగుతుందన్నమాట. ఇది ఫిబ్రవరిలో అమలయ్యేటువంటి 2వ పథకం. ఇక ఫిబ్రవరిలో రేషన్ పంపిణీ జరుగుతుంది, ఇది 3వ పథకం అనమాట. ఈ రేషన్ పథకంలో భాగంగా కందిపప్పు ఇప్పుడు జనవరిలో చాలామందికి కూడా ఇవ్వలేదని చెప్పారు. సో అటువంటి వారందరికీ కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా అందరికీ కూడా కందిపప్పు యాడ్ అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. సో యాస్టీస్గా ఈ నెలలో ఏ సరుకులు అయితే ఇచ్చారో అవే సరుకులు మనకు ఫిబ్రవరి నెలలో కూడా ఇస్తారనమాట. 17వ తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుందండి, కన్ఫామ్గా అయితే. సో వాలంటీర్ల ద్వారా అయితే జరగబోతుందన్నమాట ఈ పెన్షన్, ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి 4వ పథకం ఏంటంటే పిఎం కిసాన్ పథకము. ఈ పిఎం కిసాన్ పథకం అనేది 2వ వారంలో రిలీజ్ చేస్తామని సో నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. రైతులకు ఈ యొక్క ఖాతాలోకి అయితే డబ్బులు అనేటివి డబుల్ అమౌంట్ అయితే వేయబోతున్నారు. 6000 వచ్చేటువంటి మహిళా రైతులకు సంబంధించి 12000 వరకు పెంచబోతున్నారనమాట. 2000 వచ్చేటువంటి రైతులకు సంబంధించి 4000కి అయితే పెంచబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఫిబ్రవరి 2వ వారంలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇది పథకం అని చెప్పకూడదు, ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. వాలంటీర్లకు సంబంధించి సత్కార వేడుకలు అయితే జరుగుతాయన్నమాట. సో ఇక్కడ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఇది మనకు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఇవి అఫీషియల్గా ఉన్నటువంటి అప్డేట్స్ అండి ప్రస్తుతానికి. అంటే మనకు ఎలక్షన్ కోడ్కి ముందుగానే ఇవన్నీ జరగబోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 15వ తేదీన కనుక పడితే ఎన్ని పథకాలు ఆగిపోతాయో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ వీడియోలో.
సీఎం గారు జనవరి 5వ తేదీన కంప్యూటర్ బటన్ నొక్కి బయాన్వెల్కి సంబంధించిన డబ్బులు అనేటివి, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటివి ఎవరికైతే పడలేదో అటువంటి వారందరికీ రీపేమెంట్ కింద జనవరి 5వ తేదీన అయితే రిలీజ్ చేశారు కదా, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎవరికీ కూడా ఇంతవరకు పడలేదన్నమాట. ఫిబ్రవరి 15వ తేదీన మనకు అదృష్టం బాగాలేకపోతే, ఎలక్షన్ కోడ్ కనుక పడితే ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఫిబ్రవరి 15వ తేదీన కనుక రాకపోతే ఇక మీకు జీవితంలో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఇంకా రావన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి. సో కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ లోపల బయానవల్కి సంబంధించిన డబ్బులు పడాలని అందరం కోరుకుందాము. సో నెక్స్ట్ ఈ పథకాలు 8 ఉన్నాయి, ఈ 8 పథకాలు కూడా వాయిదా పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట బయానవల్కి సంబంధించి. సో నెక్స్ట్ కూడా కొన్ని పథకాలు అయితే ఉన్నాయి, అవి కూడా చెప్తాను వన్ బై వన్గా ఏవి రద్దు అవుతాయో. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అనేవి రిలీజ్ చేస్తుంది గవర్నమెంటు. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా, సో ఎలక్షన్ కోడ్ కనుక పడితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఈబీసీ నేస్తానికి పథకానికి సంబంధించిన డబ్బులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట. సేమ్ అదేవిధంగా మనకు ఫిబ్రవరి నెలలోనే ఎలక్షన్ కోడ్ కనబడితే రైతులకు సంబంధించి 3 పథకాలు అనేటివి రద్దు అయిపోయే అవకాశం అయితే ఉంటుంది, అంటే వాయిదా పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అవి ఏంటంటే మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా రాదన్నమాట. సో అదేవిధంగా వైఎస్ఆర్ 0% రాయితీ డబ్బులు ఎవరైతే 2019-20 లక్ష రూపాయల లోపు లోన్స్ అనేటివి తీసుకొని వాటిని సకాలంలో చెల్లించినటువంటి వారికి వడ్డీ డబ్బులు అనేటివి క్రెడిట్ చేస్తామని చెప్పింది అన్నమాట గవర్నమెంటు. సో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు యాక్చువల్గా డిసెంబర్లో రిలీజ్ చేయాలి, సో వాయిదా వేసుకుంటూ వచ్చిందన్నమాట గవర్నమెంటు. సో కాబట్టి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ కోడ్ కనుక పడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ 0% రాయితీ అనేది రైతులకు రాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం కూడా సేమ్ ఇదే రీతిలో అయితే చివరి విడతకి సంబంధించిన డబ్బులు కనుక ఫిబ్రవరి 2వ వారంలో కనుక పిఎం కిసాన్తో పాటు రిలీజ్ కాకపోతే వాయిదా పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, రైతులకు సంబంధించి 3 పథకాలు అయితే వాయిదా పడిపోతాయి ఎలక్షన్ కోడ్ కనుక ఫిబ్రవరిలో కనుక వస్తే. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత మరియు వైఎస్ఆర్ ఆసరా సంబంధించిన పథకాలు మాత్రము ఫిబ్రవరి 15వ తేదీ లోపలైతే ఉన్నాయి కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటివి మహిళలకు పడతాయి. సో నేను అందుకే తమిళనాడులో చెప్పాను మహిళలకు 2 శుభవార్తలని. ఈ 2 పథకాల ద్వారా ఒక చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అయితే వస్తుంది, ఈ యొక్క ఆసరా పథకం ద్వారా 8,000 రూపాయల నుంచి 12,500 రూపాయల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ 2 పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది, సేమ్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఆ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే, ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా మీకు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ జనవరి నెలకు సంబంధించిన పథకాల అప్డేట్స్. ఏ పథకాలు వస్తాయి, ఒకవేళ ఎలక్షన్ కోడ్ కనుక పడితే ఏ పథకాలు ఆగిపోతాయి అని నేను మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే ఏ పథకానికి సంబంధించి కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోతో అయితే ఇంతే అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.